మీది అండ్ నారా రోహిత్ గారి ఫ్రెండ్షిప్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది? మీ బాండ్ ఎలా ఉంటుంది? మేము ఫిలిమ్స్లోకి రాకముందు నుంచి ఫ్రెండ్స్ అండి. స్లోగా ఫిలిమ్స్లోకి వచ్చిన తర్వాత ఇంకొంచెం, అంటే ఫిలిమ్స్లోకి స్టార్ట్ అయిన తర్వాత ఇంకొంచెం ఆ బాండ్ అలా కంటిన్యూ అవుతూ ఆ స్టోరీస్ అప్పుడు అది వింటాం అలా అలా ఇప్పుడు దాకా కంటిన్యూ అయింది. సో ఎవ్రీడే టచ్లో ఉంటారా? కాన్స్టెంట్ డైలీ, ఇప్పుడు లేచాను, ఇప్పుడు పడుకున్నాను. మేము ఎదురెదురు ఇళ్ళల్లో. ఓకే, సో నువ్వే కావాలి ఇలాంటి ఫ్రెండ్షిప్ అనేది అనుకోవచ్చు. సో మీకు పర్సనల్ లైఫ్లో మిమ్మల్ని ఎవరన్నా ఏమంటే మీరు అలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు? బేసిక్గా ఫ్రస్ట్రేషన్ ఇలాంటివి అసలు కోపం కూడా చాలా ఇయర్స్ అయింది నాకు తెలిసి. నేను కోపపడి ఇదంతా ఏదన్నా ఐ కెన్ డీల్ అన్నట్టే ఉంటా, పెద్దగా పెద్దగా లోపలికి తీసుకునేది కూడా, అంటే ఏదొచ్చినా బయట నుంచే ఎదురవుతుంది కాబట్టి, మనుషుల నుంచి ఎదురవుతుంది కాబట్టి, వాళ్ళతో నేను నార్మల్గానే ఉంటాను కాబట్టి నాకు తెలిసి కోపాలు ఇవన్నీ, అంటే చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు అటువంటి టైంలో ఉండేది చిన్న ఏజ్లో. ఆ స్లోగా ఏజ్ పెరుగుతుంది కొద్ది కొంచెం. సో బయటికి ఎక్స్పెక్ట్ చేయరు కానీ లోపల ఉంటాయి కదా ఫీలింగ్స్? పెద్ద ఏమి రాదు, అంటే కోపం నిజంగానే రాదు, కొంచెం చిన్న చిన్న చిరాకులు అటువంటి ఏమన్నా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్ పడుతుంది, ఆగుతాం, టప్ అని గ్రీన్ వేసిన వెంటనే వెనకాల హార్న్ కొడతాడు. అంటే కొన్ని ఈ పనికి మళ్ళీ మళ్ళీ అనమాట, ఈ హార్న్ అందరికీ అర్జెంట్, ఎవరో రోడ్డు మీద కూర్చుందాం అని ఉంటారు కదా, అందరూ వెళ్తాం. ఈలోపు కంగారు హార్న్లు కొట్టి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి, అంటే మనకని కాదు అది, ఎవరికి మంచిది కాదు కదా. ఇటువంటి చేసినప్పుడు కొంచెం చిరాకులు ఏమన్నా వస్తాయి, అంటే మీరు తప్పని అడిగారు కాబట్టి అదని చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పుడు అలా జరిగింది, అది గుర్తుండి చెప్పా. అంతకు మించి కోపాలు అవన్నీ. సో మీ లైఫ్లో మీరు తిప్పరామీసం అనుకునే సిచ్యువేషన్స్ ఎన్ని వచ్చాయి? మీరు ఏ సిచ్యువేషన్స్లో అలా చెప్పుకోవాలనిపించింది మీకు మీరే? బేసిక్గా అంటే పని కట్టుకుని మీసాలు వెళ్ళాలన్నది ఏమి లేదు, కానీ క్రికెట్ ఆడేటప్పుడు గ్రౌండ్లో ఏదైనా మంచి మ్యాచ్ మంచి ఇన్నింగ్స్ అది జరిగినప్పుడు ఆ ప్రౌడ్ మూమెంట్ నేను చాలాసార్లు ఫీల్ అయ్యా. సినిమాల్లోకి వచ్చాక నాకు నేను అలా ఫీల్ అవ్వలేదు బేసిక్గా. కాకపోతే అప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ చాలా బాగా ఆడుతున్నాయి కదా, అవి ఆడుతున్నప్పుడు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట, ఒక చిన్న మూమెంట్ కింద, అంటే మారుతుంది, బాగా మారుతున్నాం మనం, మారిపోయాం. ఆ మారే టైంలో నేను ఇక్కడ ఉన్నందుకు అది, నేను ఆ టైంలో నాకు అట్లీస్ట్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నంత, నేను ఎప్పుడో వచ్చాను కానీ నాకు వర్క్ చేసే అవకాశం అప్పుడు దొరకలేదు, ఇప్పుడు దొరికింది, ఇప్పుడు ఇది రైట్ టైం. ఎందుకంటే కంప్లీట్ ఫిలిమ్స్ డిఫరెంట్ ఫిలిమ్స్ మారుతున్నాయి. సో ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే తిప్పరా మీసం మూమెంట్ ఇది. సో మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసి అందులో మూవీస్ ప్రొడ్యూస్ చేసుకుని మీరు చేస్తారు సినిమాలు, సో ఆ అసోసియేషన్ ఎలా ఉంటుంది? రెండు ఫిల్మ్స్ చేసామండి, నీది నాది ఒకే కదా, అప్పట్లో కూడా ఉండేవాడు. రెండు కూడా నేను చేస్తాను అన్నప్పుడు అదే చేస్తే బాగుంటుందనం అనుకున్నప్పుడు డన్ అని చెప్పి ఒక్కరోజు కూడా క్వశ్చన్ అడగలేదు, ఒక్కరోజు కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అడగలేదు. సో అలా అడగపోయేసరికి ఇంకా భయం అనమాట, అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత కాన్ఫిడెన్స్ చూపించినప్పుడు నా మీద నేను జాగ్రత్త చూసుకోవాలి. దానికి తోడు మాకు మెయిన్ పిల్లర్ మా ఇప్పుడు ఈ తిప్పరామేశ్వరం డైరెక్టర్ విజయ్ గారు ఉన్నారు కదా, ఆయన ప్రొడక్షన్ మొత్తం కంట్రోల్ చేసేవారు. సో హ్యాపీ కృష్ణ విజయ్ గారు, ప్రశాంతి, వాళ్ళిద్దరు ప్రొడక్షన్ చూసుకునేవారు, నేను టీ షూట్ పార్ట్ చూసుకునేవాడిని. తయారు చేసిన తర్వాత రోహిత్కి సజెషన్స్ ఏంటి ఇవి ఏంటి అన్నట్టు అడుగుతాను. టీమ్ వర్క్ కంప్లీట్. Hi, I'm Muskan Sethi. Hi, this is Yamini Bhaskar. Hi, this is Kashmira. Hi guys, Nirmi Advisesh. For interesting updates about movies, movie reviews and gossips, please subscribe to IG Telugu. Please subscribe to IG Telugu. And press here on the bell icon for more interviews, reviews and interesting updates. Thank you.